వచ్చేసరికి ఆల్మోస్ట్ మన సారాల దగ్గర మనకి ఏదైతే తమ్ము జ్యోతిష్యం చెప్తారో వాళ్ళ దగ్గరికి అయితే వచ్చాము. లోపలికి వెళ్దాం, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియాలి. నా తమ్ము ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి ఇప్పుడు మనకి మ్యాటర్ అనేది తెలుసుద్ది. అసలు అయ్యండి సార్, నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? తమ్ము అవన్నీ రెడీ అయ్యా? వీడియో కూడా తీసుకుంటున్నాను నేను, ఒకసారి మనకి ఎలా ఉంది ఏంటి నిజమెంత ఇందులో అబద్ధం ఎంత అని మేము కూడా చూడాలి కాబట్టి ఒకసారి. ఫైనలీ సార్ దగ్గరికి అయితే వచ్చాం మనం. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే వాళ్ళ దగ్గర మన తంబు ఏదైతే ఇచ్చామో మన పేరు మీద వచ్చేసరికి జ్యోతిష్యం అయితే వచ్చిందంట, తాళపత్ర గంధాలు ఉంటాయంట. అది ఎలా ఉంటాయి ఏంటి అనేది మనం అనేక రకాల క్వశ్చన్లో ఇది నిజమా కాదా అనేది నాకు ఉంది, చూద్దాం ఎంతవరకు నిజమా ఎంతవరకు అబద్ధం, వెయిట్ చేద్దాం. ఈ తాళపత్ర అట్ అనేది మీరు వేలుముద్ర ఇచ్చినారు కాదు, మీ వేలుముద్ర ఇచ్చిన సంబంధించిన తాళపత్ర ఇది. ఈ తాళపత్ర దాంట్లో మీ సంబంధించిన వివరాలు అన్నీ రావాలి. మీ వివరాలు అంటనేది నాకు ఏ తెలియదు. మీతో కలిసి జన్మించిన వాళ్ళు 1008 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళకును వస్తుంది మీకును వస్తుంది. మీ వివరాలు అంటనేది మీ తల్లిదండ్రి గారు ఏ అవతారం అక్షరంలో ఉంటుంది, తోడపుట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే వస్తుంది, పిల్లలు ఉన్నారంటే ఎంతమంది పిల్లలు ఉన్నారంటే వస్తుంది, పిల్లలు మీకు లేవుంటే పిల్లలు ఎప్పుడు పుట్టుతున్నారు, ఎలాంటి పిల్లలు పుట్టుతున్నారు, వాళ్ళ చదువు ఆరోగ్యం జాబ్, వాళ్ళ వివాహం గురించి అన్నీ వచ్చేస్తుంది. మీ లైఫ్లో ఏదేది జరగబోతుంది అన్నీ ఫుల్గా వచ్చేస్తుంది. పూర్వజన్మం నెక్స్ట్ బర్త్ అన్నీ వచ్చేస్తుంది. ఇది ఒకసారి మీ ఫుల్ ప్యాకేజీ చూసినారంటే ఏ టు సెట్ కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సార్ వచ్చేసరికి మందైతే తీసుకురాలేదంట, తీసుకురావడానికి వెళ్ళారు. ఇది నాకు ఇంకా డౌట్గానే ఉంది, ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం దీర్ఘంగా ఆలోచిద్దాం. నేను అనేక రకాలుగా క్వశ్చన్లు అయితే అడుగుదాం. ఇంకోటి నా పేరు మ్యాక్స్ తెలిసి ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకి వీడియోస్ చేస్తున్నా కాబట్టి. ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ అయితే ఏం తెలియదు. ఈ తాళపత్ర అనేది మీ సంబంధించిన వివరాలు ఉన్నాయంటే అవును, మీ సంబంధించిన వివరాలు లేవుంటే కాదు చెప్పండి, సరిపోతుంది. అవతార పేరు అక్షరం అన్నీ వచ్చేస్తుంది. ఇది ఉన్నాయంటే అవును, లేదంటే కాదు చెప్పాలి. ఎందుకంటే మీతో కలిసి జన్మించిన వాళ్ళ వివరాలు ఇది అట్లా వస్తుంది, మీ ఫింగర్ ప్రింట్కి సంబంధించినది. ఇది అన్నీ కరెక్ట్గా ఉన్నాయంటే మీ లాంగ్ లైఫ్ చెప్పచ్చు. శివమయం అగస్తియాయ నమగ శివాయ నమగ ఓం నమో నారాయణ, తింగళాయ నమగ శివాయ నమగ బుధాయ నమగ గురువాయ నమగ శుక్రాయ నమగ శనియాయ నమగ రాఘువాయ నమగ కేతువాయ నమగ ఓం నమక్ శివాయ నమగ శుమయం. ఆది శివ సంగదానత్తన అత్తనవనన్నయ్య వాళ్ళ దీర్ఘముండు. మీకు తల్లి తండ్రి ఇద్దరు జీవితంగా ఉన్నారు అవును కాదు? అరుగడి బిరుగడి నడదాం. మీరు ఓన్గా బిజినెస్ చేస్తున్నారు, ఓన్ బిజినెస్ అరుగడి బిరుగడి. టెక్నికల్ చదివినారా? టెక్నికల్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ లహాలు అయినా చదివినారా? అరిగాడు బిరిగాడు ఏమైనా ఆఫ్ చేసినారా? లేదు ఆఫ్ చేసినారా? చదివి ఫుల్గా అయిందినా మధ్యమంలో ఆఫ్ చేసినారు? ఆఫ్ చేసినారు. అరిగాడు బిరిగాడు నడదాం. మీకు వివాహం జరిగి ఒక 4 ఇయర్స్ లోపల అవుతుందినా? 4 ఇయర్స్ లోపల అరిగాడు బిరిగాడు నడదాం. లవ్ మ్యారేజ్నా మీకు? అరిగాడు వేరే కులంలో వివాహం చేసినారా? మీ కులం లేకుంటే వేరే కులంలో అరుగడి పెరుగడి ఉన్నాడు. వాళ్ళతో కలిసి ఉన్నారు ఇప్పుడు? వాళ్ళు టెక్నికల్లో చదివి ఉన్నారా? వాళ్ళని చదివి ఉన్నారు. మీరే కుటుంబంలో ఫస్ట్ జన్మించినారా? ఫస్ట్ తప్పు, ఇది మీది లేవు. అరుగడి పెరుగడి నడదాం. ఎంత డబ్బు వచ్చినా కానీ ఖర్చాలే నిలబడడం లేకట్టే ఉన్నది అప్పుడు. అరుగడి పెరుగడి మీ పేర్లే విష్ణుమూర్తి అవతార పేరునా? విష్ణుమూర్తి అవతారం, విష్ణు అవతారం పేర్లు ఉన్నాయినా? విష్ణుదేవుడు అవతారం లేదంటే అక్షరం చెప్తా తెలియదు. అరుగడి బిరుగాడు మాట మీ పేర్ల విష్ణు అవతారం సాసి సూసేట్లో ఉందినా మీ పేర్ల అక్షరం? అరుగడి బిరుగాడు నడదాం. సున్నా ఒత్తు ఉందినా రెండు అక్షరంల సున్నా ఒత్తు? అరుగడి బిరుగాడు నడదాం. సత్యనారాయణ ఎనచుంది నా పేర్ల? సత్యకీర్తి సత్యమూర్తి. అరుగడి బిరుగాడు నడదాం. కృష్ణుడు సంబంధించిన పేర్లు ఉన్నాయినా మీ పేర్ల? కృష్ణుడు ఉందినా? అరుగాడు పెరుగాడు మొదటి అక్షరం సా ఉందినా? సెకండ్ అక్షరంలో తా తీ తూ తే నాని నూనె ఎట్లా ఉందినా? రారి రూ రే సెకండ్ లెటర్స్ వావి ఊవే తాతీ తూతే పాపి పూపే మామి మూమే కాకి కూకే లాలి లూలే కసట దబ్బర ఎరళ వడల ఏ అక్షరం అక్షరం సున్నా ఒత్తి అట్లా సున్నా లెటర్ ప్లెయిన్. అరుగడి పెరుగాడు నడదాం. సత్య ఉందినా? సత్య సత్యనారాయణ సత్యమూర్తి అట్లా. అరుగడి పెరుగాడు నడదాం. మన ఇప్పుడు వచ్చి అదర్ కంట్రీస్ వెళ్ళడానికి ఆలోచన ఉన్నారు ఇప్పుడు? అదర్ కంట్రీస్ అంటే ఇదివరకు ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేవు, నిజమే లేవు.
అరుగడు పెరుగడు. మీ తల్లి పేర్ల లక్ష్మీదేవి అవతార పేరున లక్ష్మీదేవి అవతారం దేవి వది రాణి రూపు అరుగడు. తండ్రి గారికి ఒకే వివాహమే. మీ సంబంధించిన వివరాలు ఇప్పుడు వెతికినండి. ఒక బండిల్స్ ఉన్నాయి మీకు, ఈ బండిల్స్లో లేవు. ఈ తాళపత్ర మా గురుగారి దగ్గర పంపించి తెప్పించి మీకు చూడవచ్చు. సరే సార్, ఇప్పుడు నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు తంబు వేసిన తర్వాత చెప్పారు నాకు, దీనికి అమౌంట్ తీసుకుంటారా? తంబు వేసిన తర్వాత తీయండి, తాళపత్ర ఉన్నాయంటే తీస్తాను. ఇప్పుడు అన్ని ఓకే అయితే ఓకే అయినది తీస్తాను. వివరాలు అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే నేను డబ్బులు తీస్తాను. ఇదంతా కన్ఫర్మ్? కన్ఫర్మ్. ఇప్పుడు సార్ చెప్పేది ఏంటంటే, నేను తంబిచ్చి ఆల్మోస్ట్ ఒక 10 డేస్ అవుతుంది, నేను ఒక రూపాయి కూడా పే చేయలేదు. తంబిచ్చిన తర్వాత మనం ఏదైతే ఉందో ఫింగర్ ప్రింట్ ఈ డాక్యుమెంట్స్ అయితే తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన తర్వాత డాక్యుమెంట్ ఒకవేళ లేకపోతే మన దగ్గర ఎటువంటి రూపాయి అయితే తీసుకోరు. ఇది మాత్రం క్లారిటీగా ఉంది. ఇంకోటి మన గురించి వివరాలు అయితే ఇక్కడ రాలేదు, మరి నెక్స్ట్ దాంట్లో తెలుస్తాయంటే. ఎందుకంటే మన పేరు మీద ఎంతమంది ఉంటారు సార్? 1008 మెంబర్స్ మీ ఫింగర్ ప్రింట్ సంబంధించిన వాళ్ళు. మనం వేసే ఒక ఫింగర్ ప్రింట్ ద్వారా 1008 నెంబర్స్ ఉంటారట. ఆ 1008 నెంబర్స్ డాక్యుమెంట్స్ అనేవి మనకి కొన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. మన పేరు మీద ఇంకా చెక్ చేసి మన గురించి వస్తే మన వివరాలు, ఇప్పుడు సారే ఏదైతే చెప్పారో మన అడిగే క్వశ్చన్స్లో మన ఇంటి పేరు కానీ మన అన్నయ్యల పేరు కానీ అన్ని మ్యాచ్ అయితే. ఇప్పుడు మమ్మీ ఇంటి పేరులో మన ఇంటి పేరు మన పేరెంట్స్లో స్టార్టింగ్ లెటర్ ఏం స్టార్ట్ అవుతుంది, ఎండింగ్ ఏమవుతుంది, రెండు చెప్తున్నారు. దాన్ని బట్టి మనకున్న క్లారిటీ బట్టి మనం దీన్ని నెక్స్ట్ మూవ్ అనేది మనం స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అయ్యే ఫీజు ఎంత సార్? ఒకవేళ మొత్తం చాప్టర్ టోటల్ ఫుల్ 15 చాప్టర్ చూడడానికి 3500 అవుతుంది. 3500 రూపీస్ ఇది మొత్తం 15 చాప్టర్స్ అయితే ఉంటాయంట. 15 చాప్టర్స్ ముందే వెళ్ళడానికి మనం ఫస్ట్ మెట్ ఇది. ఈ స్టెప్లో మనకి ఓకే అయ్యి అన్నీ దొరికితే మనం 15 స్టెప్స్ వరకు వెళ్ళచ్చు. 15 స్టెప్స్లో వచ్చేసరికి మనం ఎప్పుడు చచ్చిపోతాం? మన జీవితం ఏంటి? మనం ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాం? ఏంటి ప్రతి సెకండ్ ఏం జరుగుతుంది? పిల్లలు లేవంటే పిల్లలు ఎంతమంది పుట్టుతున్నారు, ఎలాంటి పిల్లలు పుట్టుతున్నారు, వాళ్ళ చదువు ఎట్లా ఉంటుంది, వాళ్ళ జాబ్ ఎట్లా ఉంటుంది, వాళ్ళకి ఆరోగ్యం, వాళ్ళ వివాహం వరకే వచ్చేస్తుంది. ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు చూస్తున్నారంటే మీ లైఫ్ ఒకటి లేవు. మీ వైఫ్ ఎట్లా ఉంటున్నారు, వాళ్ళతో జాబ్ బిజినెస్ గురించి ఆరోగ్యం గురించి టోటల్గా వచ్చేస్తుంది. తల్లి తండ్రితో ప్రేమ బంధం, వాళ్ళతో ఆయుష్కాలం వచ్చేస్తుంది. తోడపుట్టిన వాళ్ళతో ప్రేమ బంధం కంటిన్యూ అవుతుందినా, మధ్యమంలో వెళ్ళిపోతుందినా? ఇప్పుడు మీకు ఒక కోర్టు కేసు ఉన్నాయంటే ఆ కోర్టు కేసు ఎప్పుడు వెళ్ళిపోతుంది? కోర్టు కేసు ఉన్నాయంటే ఎప్పుడు వెళ్ళిపోతుందని వస్తుంది. ఇప్పుడు ఒకసారి మీకు కోర్టు కేసు లేవుంటే మీ లైఫ్లో ఏది కానీ వస్తుందినా? అది వచ్చినా కానీ అది ఎలాంటి లైఫ్లో ఎలాంటి టైప్లో వస్తుంది, అది కూడా ఎట్లా పోతుందని చెప్పవచ్చు. పూర్వజన్మంలో ఎక్కడ పుట్టినారు, ఎలాంటి పాపం చేసినారు, పూర్వజన్మ ఎక్కడ పుట్టినారంటే వచ్చేస్తుంది. ఆ దాంట్లో పాపం ఉన్నాయంటే దోష నివృత్తి వస్తుంది. ఆ దోష నివృత్తి అన్ని ఖచ్చితంగా చేసినారంటే మీ ప్రాబ్లం అన్ని సాల్వ్ అవుతుంది. అంటే ఇదంతా ఈ చిన్న పేపర్లో ఎలా తెలుస్తుంది? ఇది 2000 సంవత్సరంకు ముందుట 18 మహర్షి రాసినది, రాసి పెట్టినది. అది అగస్తియర్, పోగర్, వశిష్ఠర్, బిరుగు మహర్షి, పతంజలి మహర్షి, కాకభుజనర్, కోరకర్, ఇట్లా 18 మహర్షి రాసినది. మీ వేలముద్ర ప్రకారం ఉన్నాయంటే చూసుకోవచ్చు, వేలముద్ర ప్రకారం తాళపత్ర లేదంటే మీ లైఫ్ చూడ ముడించదు. ఇప్పుడు ఇది ఒక చాప్టర్ సార్, లేకపోతే ఇట్లాంటి 15 ఉంటాయా చాప్టర్? ఒకటి దొరికి మీ ఫుల్ ప్యాకేజే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ చాప్టర్ అంటున్నది మీ వివరాలు కరెక్ట్గా ఉన్నాయంటే ఫుల్ ప్యాకేజ్ ఫుల్ చాప్టర్ చూసుకోవచ్చు. అంటే ఫుల్ ప్యాకేజ్ అంటే ఫుల్ చాప్టర్ అంటే నేను అంటుంది ఇట్లాంటి 15 వస్తాయా? ఈ దాంట్లోనే ఫుల్ ప్యాకేజ్, ఈ ఈ బండిల్స్ వెతకడం, ఈ బండిల్స్తో నంబర్ పెట్టి ఇంకో ఫుల్ ప్యాకేజ్ ఎత్తి ఆ దాంట్లో చదగాలి. ఓకే, అట్లాంటి సేమ్ ఇట్లాంటివి వస్తాయి? ఇట్లానే వస్తాయి. ఇట్లాగే వచ్చింది మొత్తం, అందులో డీటెయిల్స్ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇదంతా ఎంతవరకు నిజం అంటారు? ఇది నేను 100% షూర్గా అన్నీ ఖచ్చితంగా జరుగుతుంది. మీ దేవాలయం భూజాలు వచ్చిందంటే అది అన్నీ కరెక్ట్గా చేసిన 100% షూర్గా ఇదే జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసరికి మనం ఆల్రెడీ ఇందాక ఎంత చెప్పించుకున్నాం ఏంటి అనేది నాకు ఒక క్లారిటీ లేదు. ఎందుకంటే మనం తంబిచ్చాం, ఆ డీటెయిల్స్ ఏంటి, వివరాలు ఏంటి, మరి కొన్ని రోజులు వెయిట్ చేస్తే తెలుస్తుంది. ఇట్లాంటిది ఏంటంటే మెయిన్ మనం ఏంటంటే జస్ట్ తంబు ఒకటే కదా, తంబిస్తే మన డీటెయిల్స్ ఉన్నాయంటే మనం ఖర్చు పెట్టే దాంట్లో ఇది పెద్ద అమౌంట్ కాదు. ఒకసారి మీరు రండి, జస్ట్ తంబిచ్చిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ మ్యాచ్ అయ్యి మీకు 100% దీని మీద నమ్మకం ఉంటేనే మీరు అమౌంట్ కట్టడానికి కానీ దీనికైనా డిసైడ్ అవ్వండి. ఎందుకంటే నేను చెప్పేది నిజమెంత అబద్ధం ఎంత అని నేను ఏం చెప్పట్లేదు, వెళ్ళడం వరకు నేను చెప్తున్నాను. అక్కడ మీకు డబ్బులు ఇవ్వకుండా మ్యాక్సిమం నేను చెప్తున్నాను, ఎందుకంటే అన్నీ క్లారిటీగా ఉన్నప్పుడు మీరు అమౌంట్ పే చేయాలి. ఓకేనా? ఇటువంటి డీటెయిల్స్ అనేది కింద నెంబర్ ఇస్తున్నాను, ఒకవేళ ఆయనతో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. థ్యాంక్ యూ.